ఎందుకంటే ముఖ్యమంత్రి అయితే చాలా మన బతుకుల్ని కూర్చొని నలిపేయచ్చా? నువ్వు చొక్కా ఇప్పావు, ఇది సరిపోదు, ఓట్లు వేయించో, ప్రభుత్వాన్ని మార్చో, రౌడిజం ఎదుర్కో, ఎదుర్కో, గుండాగర్దీని మొత్తం కాలితో నలిపేయి, అప్పుడు చొక్కా ఇప్పావు. అది దమ్ము, అది తెగింపు, అది దివిశ్రీయం ఆ పౌరుషం. 40,000 కోట్లు ఇసుకలో దోచేస్తా ఉన్నారు. ఒక్కొక్క కూర్చోబెట్టి చిన్న బండి ఇసుక 3,000 అమ్మేస్తున్నారు. ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి డబ్బులు? జేపీ వెంచర్స్ ఇలాంటి 1-2 కంపెనీలు మొత్తం సెంట్రలైజ్ చేశారు. ఇంతకుముందు ఎలా బతికే? పంచాయతీల్లో ఉండే బీసీ కులాలకి బోట్ల మీద వేసుకుని కూడా వచ్చే అవకాశం వచ్చేది. పంచాయతీలు కొంత శక్తి ఉండేది, పంచాయతీలు కొంత సంపాదించుకునేవి. ఈ రోజున మొత్తం కూర్చొని ఒక్కడే దోచుకుంటా ఉన్నాడు. వీళ్ళు క్లాస్ వారి గురించి మాట్లాడతారు. అవనిగడ్డ మన నియోజకవర్గం దేవాలయాలకి చాలా ప్రాధాన్యత ఉంది. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడు, హంసల దీవిలో ఉన్న సంతాన వేణుగోపాలుడు, గణపేశ్వరంలో ఉన్న కనకదుర్గమ్మ ఆలయం, కృష్ణానది సాగర సంగమం అని చెప్తారు కదా, కాకి మునిగితే హంస అయింది అనేది, సగటు పాపాలన్నీ పోతాయి. అంటే అలాంటిది అంటే మనం కూర్చోబెట్టి నిజంగా మారాలి అంటే ఎందుకు కాకి హంసకి తేడా అంటే తక్కువ ఎక్కువ అని కాదు. హంస ఏంటంటే చెడును వదిలి మంచిని మాత్రమే తీసుకుంటుంది, నీళ్లను వదిలి పాలునే తీసుకుంటుంది, ఏది పడితే అది నోట్లో పెట్టుకోదు. అందుకనే కాకి కూడా ఏం చేసిందంటే మునిగితే అది ఏ శాపవశాత్తు ఏం జరిగిందో తెలియదు, కానీ అది వస్తే అది హంస అయిపోయింది. అంటే అంత స్వచ్ఛంగా ఉంది ఇక్కడ, అంత పవిత్రత ఉంది ఈ నది ఈ నేలలో చెప్పడం దీని ఉద్దేశం, ఈ పురాణ కథలకు ఉద్దేశం. అలాంటిది పుష్కరం మనకి హంస, ఇంత గొప్ప టూరిజం కెపాసిటీ ఉంది, అమేజింగ్ టూరిజం ఎబిలిటీ కెపాసిటీ ఉంది. టూరిజం వస్తే ఒక మెగా డిఎస్సీ సెంటర్స్ ఉన్నట్టుగా, ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నట్టుగా ఇక్కడ బోల్డ్ టూరిజం డెవలప్ చేసుకోవచ్చు. ఇంతమంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే మేనిఫెస్టోలో ఒకటే పెట్టాం, 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఎలా కల్పిస్తామని మీ అందరికీ రావచ్చు. టూరిజం డెవలప్ చేయాలి. ఇక్కడికి మనకి మిస్సైల్ టెస్టింగ్ కెపాసిటీ మనకు ఉంది, క్షిపణి పరీక్షా కేంద్రం ఉంది ఇక్కడ మనకి. క్షిపణి పరీక్షా కేంద్రానికి మనకి భూమి ఎక్వైర్ చేశారు కానీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళాం. ఇక్కడ డిఫెన్స్ రీసెర్చ్కి బోల్డంత కెపాసిటీ ఉంది, దాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. బోల్డంత ఉద్యోగాలు ఈ రోజున మెగా డిఎస్సికి ట్రైనింగ్ సెంటర్స్ ఎలా ఉన్నాయో, రక్షణ మనకి డిఫెన్స్ ఎగ్జామ్స్ కూడా ఇది బేసిక్గా ఇక్కడ మనం తయారు చేయాల్సింది. ఇక్కడ అవనిగడ్డకి ఎడ్యుకేషనల్ హబ్గా చేయాలి, ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాలి. ఒక్క డిఎస్సికే కాదు, అన్నిటికీ, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది బలమైన ట్రైనింగ్ సెంటర్ అవ్వాలి. ఎంత ఉపాధి అవకాశాలు వస్తాయో మీరు ఒకసారి ఆలోచించండి. బిడ్డలకి మేనిఫెస్టోలో 2019లో కూడా చెప్పాను, మేబీ ఆ రోజు నాకు సత్తా లేకపోయాడు ఉండొచ్చు, కానీ నా మనసు ఎలా ఉండిందంటే ఆ రోజున జనసేన మేనిఫెస్టోలో మహిళలకు ఉచితంగా 4 సిలిండర్స్ అని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుని 2019లో. కానీ ఈ రోజున ఒక సిలిండర్ మీకు తగ్గినా కానీ ప్రతి కుటుంబానికి, ప్రతి ఉన్న మహిళల కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా, కొంత బరువు తగ్గించాలి. చెత్త ట్యాక్స్ చేసిన ప్రభుత్వానికి కనీసం ఇంటికి కొంత బరువు తగ్గించాలని చెప్పి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా ఇస్తాను. ఉపాధి అవకాశాలు అలాగే రాగానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ని విడుదల చేస్తాం. అలాగే రైతుకి 20,000 రూపాయలు సంవత్సరానికి. అలాగే ముఖ్యంగా ఏ మూలకెళ్ళినా మనం అణగారిన వర్గాలు బీసీలు అంటాం, అందరికంటే కూడా నాకు బాగా చాలా కాలం క్రితం నాకు ఎంఆర్పిఎస్ నాయకులు చెప్పారు. ఎంఆర్పిఎస్ నాయకులు చెప్పింది ఏంటంటే నాకు, అన్న అత్యంత పీడితులు, అత్యంత వెనకబడ్డవారు దళితుల కంటే అన్న దివ్యాంగులు. దివ్యాంగులు ఎంత పీడితులు అంటే అన్న కనీసం అన్ని కులాల్లో ఉంటారు, వాళ్ళని ఎవరు చూసుకోరు, బాధలు ఉంటాయంటే జనవాణి కార్యక్రమంలో ఎన్నిసార్లు ఎంతమంది వస్తే అవన్నీ దృష్టిలో పెట్టుకొని అటు తెలుగుదేశం, జనసేన, ఈ మేనిఫెస్టో కమిటీలు 2 కూర్చొని ఒకటే నిర్ణయించుకున్నాయి, దివ్యాంగులకి 6,000 రూపాయలు మనకి పెన్షన్ ఇవ్వాలి నెలకని. అలాగే సంపూర్ణంగా నేను జనవాణి కార్యక్రమంలో నా కళ్ళ ముందు నాకు వచ్చి నా ఒళ్ళో పెట్టేసేవాళ్ళు, నా ముందు పెట్టేసేవాళ్ళు కంప్లీట్గా చచ్చుబడిపోయి. అలాగే బందర్లో, అవనిగడ్డలో కూడా వచ్చినప్పుడు నా ముందు ఇదే జరిగింది. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అలాంటి వాళ్ళకి 15,000 రూపాయలు వారికి పెన్షన్ అందజేస్తాం. అలాగే తలసీమియా లాంటి వ్యాధిగ్రస్తులకి నెలకి 10,000 రూపాయలు అందజేయాలి అనేది పెట్టుకున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా 1,200 కోట్ల రూపాయలు ఈ ఆరోగ్యశ్రీకి పథకానికి ఈ వైఎస్ జగన్ ప్రభుత్వం ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ నుంచి హాస్పిటల్స్ తప్పుకున్నాయి. వీటన్నిటిని చూసి ఒకటే నిర్ణయించుకున్నాం,
కూటమి మేనిఫెస్టో కమిటీ, కూటమి మనకి పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒకటే నిర్ణయించుకున్నాయి. ప్రతి కుటుంబానికి ఇందాక చెప్పాను వైద్య, విద్య, వైద్యం, ఉపాధి. ఉపాధికి 20 లక్షల ఉద్యోగాలు మనం ముందుకు తీసుకెళ్తున్నాం. రాగానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం. అలాగే పరిశ్రమలు ప్రోత్సహిస్తే చాలా, టూరిజంని ప్రోత్సహిస్తే ఉద్యోగాలు పెరుగుతాయి. వాటన్నిటికంటే వైద్యం ఖరీదైపోయింది. ఈ రోజున వైద్యానికి మనం ఇవ్వాల్సింది ప్రతి కుటుంబానికి. మనకి లండన్లో ఉంది, ఇది యూకేలో ఉంది. హెల్త్ కేర్ చాలా బలంగా ఉంటుంది. ట్యాక్స్లు కలెక్ట్ చేస్తారు కానీ మనకి ఏ విధంగా అండగా ఉండవు ప్రభుత్వాలు. అందుకని ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్సు మనకి కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది, ఒక కూటమి తీసుకొస్తుంది, ఇదే మొదటిసారి. అలాగే సాగునీరు, ఎక్కడైతే సాగునీరు, ముఖ్యంగా నేను పోలవరం కానీ మిగతా నదుల అనుసంధానం కానీ ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏదైనా కానీ బేసిక్గా సాగునీటికి సంబంధించిన మొట్టమొదటి బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకునేది లాకులు మెయింటెనెన్సు, డ్రైనేజ్ మెయింటెనెన్సు, డ్రైనేజ్ని పూడికలు తీయటం, పొలాల్లోకి మరుగునీరుని తిరిగి సరైన విధానంలో సముద్రంలో కలపడం, ఇవన్నీ చేస్తే ముందు చిన్న చిన్న మినీ రిజర్వ్ మినీ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ముందు తొందరగా పూర్తి చేయటం. అలాగే పోలవరాన్ని పూర్తి చేస్తే, పోలవరం కోసం నేను ఒక ఆలోచన ఇచ్చాను, 30 వేల కోట్ల రూపాయలు పునరావాస కార్యక్రమానికి అవుద్ది. నేను ఒకటే చెప్పాను, 60 రూపాయల మందిని 200 రూపాయలకి ప్రజలు కొనగలుగుతున్నప్పుడు 40 వేల కోట్లు ఇసుకలోనూ, 41 వేల కోట్లు మద్యంలోనూ దోపిడీ చేయగలుగుతున్నప్పుడు 35 వేల కోట్లు ఎందుకు మనం రైజ్ చేయలేము? నా వంతు కృషిగా నేను 1 కోటి రూపాయలు నేను అనౌన్స్ చేస్తే అందరూ పాపం పక్కనున్న ఎంపీ గారు కూడా చేశారు. నేను నిజంగా చెప్తున్నాను, మనసుంటే మార్గాలు ఉంటాయి. ఈ దేశం బాగుండాలి, సమాజం బాగుండాలంటే పోలవరం పూర్తవుద్ది, పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.